ఆ ప్యాంట్ ఏంటి చించేసావా మొత్తం చించేసావా చింపేస్తావరా పాపం తప్పుడు పనులు చేయడం పోలీసులు దొరికిపోవడం ఫస్ట్ టైం అనుకుంటా సార్ ఇందాకటి నుంచి ఇలాగే పిచ్చి పిచ్చిగా అవుతున్నాడు పద ముందు స్టేషన్కి డేవిడ్ మూసుకొని కూర్చుంటే 3 రోజులు ఇంటికి వెళ్ళిపోతాం హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ప్రాంక్ టాక్స్ ఈరోజు మనం మోడ్రన్ పిచోడు ప్రాంక్ చేసామన్నమాట వీడియోలో క్రౌడ్ రియాక్షన్స్ అయితే అల్టిమేట్గా ఉంది మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఇంకేస్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోకుండా క్లిక్ చేయండి అడి చూసినారా కింద పడితే పళ్ళు రాలుతాయి నాకు పిచ్చెక్కిందనుకునే ఈ జనాన్ని నా సినిమాలు చూసి పిచ్చెక్కించే స్టేజ్కి తెస్తాను అసలు నాకేం తక్కువైందిరా అందం లేదా యాక్టింగ్ రాదా బాడీ లేదా డాన్స్ రాదా డూప్ లేకుండా ఫైట్ చేయగలిగిన కెపాసిటీ లేదా చెప్పండి రా చెప్పండి నమస్కారం గురు చూసావరా వాళ్ళని చూసి ఎలా నవ్వుతున్నారో ఆ నా కొడుకులకి అసలు టేస్ట్ లేదురా ఎలా ఉందిరా డ్రెస్ ఇది నేను చూడలా ఇదే ఎంటీవీ సిటీవీలు అయితే చొంగ కరుస్తారు నేను వేసుకుంటే నవ్వుతారా నా కొడకలారా నవ్వుతారా నవ్వుతారు వీడు అన్ని తెలిసిన క్యాండిడేట్ ఎవరైనా ఉన్నారా అంటే అది మన ఆస్కర్ అవార్డు విన్నర్ రాధిక అక్క అరే నాకున్న ఫాలోయింగ్ కి బబ్బులన్న నన్ను యూత్ లీడర్ కింద కంటెస్ట్ చేయమంటుండు కానీ అన్ని పక్కన పెట్టేసి మ్యూజిక్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్న డెడికేషన్ అట్టు ఉంటుంది మమ్మీ నాతో నేను చెప్పింది వినబడిందా వినపడింది చెప్పండి ప్యాంట్ జరిగింది నా ఇష్టం వచ్చిన డ్రెస్ వేసుకుంటారు నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతారు మీరెవరు అడగడానికి మీకు ఇలాంటి డ్రెస్ వేసుకుని తిరగాలని ఆశ ఉంది కానీ వేసుకోరు ఎందుకంటే మీరు లోకం కోసం బతుకుతున్నారు నేను నా కోసం బతుకుతున్నాను అంతే అంతే అరే ఏంట్రా ఇది ఏమిరా బాలరాజు ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల ఏదన్నా పని చేసుకోరా బేవకు పని పాట లేకుండా చూసిపోదామని వస్తావురా గాడి 9 6 9 6 9 ఆరు రబ్బలు చేసుకోరా అదే కొండ మ్యాకెట్లు అయితే బేరం చేయరు కానీ కాకరకాయలు అనేసరికి బేరం చేస్తా ఆ భాష ఏంటి అవతారం ఏంటి అవతారం కాదు అవసరం చించేశారు సార్ మామూలే కదా చిరిగింది మూమెంట్ కాదు థ్యాంక్స్ ఎలా ఉందిరా డ్రెస్ ఈ డ్రెస్ ఎలా ఉందో చెప్పరా అదో ఎలా ఉంది గురు అవ్వ నీకు టేస్ట్ లేదురా
పాపం తప్పుడు పనులు చేయడం పోలీసులు దొరికిపోవడం ఫస్ట్ టైం అనుకుంటా సార్. ఇందాక నుంచి ఇలాగే పిచ్చి పిచ్చిగా అవుతున్నాడు. పదా ముందు స్టేషన్కి. డేవిడ్ మూసుకొని కూర్చుంటే 3 రోజులు ఇంటికి వెళ్ళిపోతాం. Hey.